सवेस्तपने चैव मञ्चस्थं शयनं हरिः। रथस्थं केशवं दृष्ट्वा पुनर्जन्मन विद्यते। అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆశ్వేజ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆశ్వేజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. నిత్యము నిరంతరము ఒకసారి ఈ మానవ జన్మని మనం స్వీకరించిన తరువాత మనందరి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే పునర్జన్మరహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందడమే. ఆ పునర్జన్మరహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందాలి అనంటే చాలా విశేషమైన భగవత్ కైంకర్యాన్ని మనందరం కూడా ఆచరించాలి. అందుకే భగవంతుడి యొక్క మానసపుత్రులైనటువంటి వికనోమునీంద్రుల వారు చెప్తారు, భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటారు. చాలా భక్తి ప్రపత్తులతో నారాయణుణ్ణి మీరు అర్చించండి, ఆ అర్చనమే నిన్ను పరమపద ప్రాప్తిని చేరుస్తుంది అని అంటారు. అంత గొప్పదైనటువంటి అర్చనంలో కూడా ఆగమశాస్త్రం ప్రకారం ఒక్కొక్క దర్శనానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలం మన శాస్త్రాల్లో చెప్పారు. ఎన్నో దగ్గరలో పెద్దలు చక్కగా తెలియచేస్తారు, అలా స్వామివారిని వెళ్ళి దర్శించుకుంటే ఎంత ఫలమైతే వస్తుందో దానికి రెట్టింపు ఫలం భగవంతుడి యొక్క అభిషేక దర్శనంలో వస్తుందని, అభిషేకంలో స్వామివారిని దర్శిస్తే ఎంత ఫలం వస్తుందో దానికి రెట్టింపు ఫలం భగవంతుడి యొక్క ఉత్సవ దర్శనంలో వస్తుందని, ఉత్సవంలో ఎంత ఫలమైతే వస్తుందో దానికి రెట్టింపు ఫలం భగవంతుడి యొక్క శయనోత్సవ దర్శనంలో వస్తుంది అని, శయనంలో స్వామివారిని దర్శిస్తే ఎంత ఫలమైతే వస్తుందో దానికి కూడా రెట్టింపు ఫలం రథస్థుడైనటువంటి ఆ కేశవుణ్ణి దర్శిస్తే వస్తుంది అని అన్నారు. అలా ఒక గొప్పదైనటువంటి ఫలాన్ని మహర్షులు మనకు తెలియజేశారు. మనకెంత భాగ్యమో, చాలా విశేషమైనటువంటి ఈ ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రి మహోత్సవాలలో స్వామివారు ప్రతిరోజు కూడా ఉత్సవ దర్శనాన్ని ఇస్తున్నారు, విశేష కైంకర్యముల నడుమ స్నపన దర్శనాన్ని కూడా మనకిస్తూ ఉన్నారు. విశేషించి ఈ రోజున స్వామివారి యొక్క రథోత్సవ దర్శనాన్ని మనందరం కూడా వీక్షించబోతూ ఉన్నాం. ఈరోజు ప్రాతకాలంలో తిరుమల దివ్య క్షేత్రంలో స్వామివారు స్వర్ణరథంపై మనందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ స్వర్ణరథ దర్శనం ఎలాంటిది అంటే శాస్త్రం చెప్తోంది, ఉత్సవే స్నపనే చైవా, ఉత్సవే స్నపనే చైవ మంచస్థం శయనం హరిం, రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. రథస్థం కేశవం దృష్ట్వా, రథాన్ని ఆరోహించినటువంటి ఆ కేశవుణ్ణి గనక మనం ఒక్కసారి దర్శించినట్లయితే మరలా తిరిగి జన్మము ఉండదండి, శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందవచ్చును అని శాస్త్రం చెప్తుంది. అయితే ఈరోజు మనందరం చేసుకోబోయేటువంటి తిరుమల గిరులలో జరిగేటువంటి ఆ రథోత్సవంలో మనం ఒక విశేషాన్ని పట్టుకొని దర్శనం చేయాలి. రథం అంటే అక్కడ ఉన్నటువంటి స్వర్ణరథం కాదు, ఆ స్వర్ణరథాన్ని దర్శనం చేస్తూనే ఆ ఉత్సవ దర్శనాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఇక్కడ రథము అంటే శరీరం, ఈ శరీరములో రథస్థుడైనటువంటి కేశవుడు అంటే నీ శరీరములోనే నీ ఆత్మతో పాటుగా ఉన్నటువంటి వాడు. చెప్తారు మంత్రంలో కూడా, ద్వావేతో పక్షి అచరంచరంతౌ నాధురం యధునీతే యశ్చైకం భునక్తి భోక్త్రే అని చక్కగా తెలియజేస్తుంది ఉపనిషత్తు. కాబట్టి ఆ ఉపనిషత్ తత్వాన్ని అవగతం చేసుకుని గనక రథస్థుడైన కేశవుణ్ణి గనక మనం దర్శనం చేస్తే చాలా గొప్పదైనటువంటి పుణ్యఫలాల్ని, శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే ఈ ఆశ్వేజ మాస శుభోదయ సమయాన్ని చరితార్థం చేసుకుంటూ ఆ భగవంతుణ్ణి మనం దర్శించుకుందాం, చక్కనైనటువంటి గోవింద అనుగ్రహాన్ని మనందరం పొందుదాం.